బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిపిఐ సిపిఎం పార్టీల జాయింట్ మీటింగ్ జరగనుంది. ఇక ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు వివి రాఘవులు, నారాయణ తదితరులు హాజరవుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు కమ్యూనిస్టు పార్టీలు ఇంత పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించనుండడం ఇదే తొలిసారి. బీజేపీపై పోరాటంలో భాగంగా బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉండడంతో లెఫ్ట్ పార్టీల మీటింగ్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. ఇది హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జాయింట్ మీటింగ్ అయితే జరగబోతా ఉంది. దీనికి పెద్ద కూడా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సిపిఎం సిపిఐ జాయింట్ మీటింగ్ అని చెప్పుకోవాలి. బీజేపీ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పోరు సంతరించేందుకు, దేశవ్యాప్తంగా కూడా బీజేపీని మెట్టబెట్టేందుకు సిపిఎం సిపిఐ పార్టీలు మద్దతు అవుతున్న విషయం అందరికీ తెలుస్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పోటీ చేసిన అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గుర్తుపెట్టుకుని గతంలో ఉనుగోడు ఉప ఎన్నికల్లో కూడా పొత్తులోనే భాగంగా ఇటు టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలకు కూడా పొత్తుకు సిద్ధపడుతున్న నేపథ్యంలోనే ఈ రోజు జాయింట్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఈ మీటింగ్ కి సంబంధించి దాదాపు కూడా 10,000 మంది కార్యకర్తలు రాబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాములు, అదేవిధంగా సీతారాములు రాబోతా ఉన్నారు. సిపిఐకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఈ రాజుతో పాటుగా బీబీ రాఘవులు కూడా రాఘవులు అదేవిధంగా నారాయణ తదితరులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సిపిఐకి సంబంధించినటువంటి సమీక్ష సమావేశానికి సంబంధించి హాజరవుతున్నటువంటి ప్రధాన నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక దిశానిర్దేశం చేయడంతో పాటుగా రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు వ్యవహరించాలి, అధికార పార్టీకి సంబంధించి మద్దతు ఇస్తున్న నేపథ్యంలోనే ఏ విధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్లాన్లు చేయాలి అన్నటువంటి అంశాలకు సంబంధించి మొదటిసారిగా ఇంత పెద్ద సమావేశం నిర్వహిస్తున్నారని స్పష్టంగా తెలుసుకోవాలి. తెలంగాణ ఏర్పడే 10 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9 సంవత్సరాలు నడుస్తా ఉంది. ఈ 9 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఈ పార్టీలు ఎప్పుడు కూడా మీటింగ్ ఏకమతాటిగా కూడా మీటింగ్ పెట్టినటువంటి సమావేశాలు పెట్టినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఏదో చిన్నగా జరిగినటువంటి సమావేశాలే తప్ప ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పిలిచి మీటింగ్ పెట్టినటువంటి అంశాలు అయితే లేవని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెడుతున్నటువంటి సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఉదయం 11 గంటల సమయంలో ఈ మీటింగ్ ప్రారంభం కాబోతా ఉంది. పెద్ద ఎత్తున కూడా బీజేపీ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధమైనటువంటి ప్లాన్లు ఉండాలి అన్నటువంటి అంశాలపై చర్చించేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.